హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. కంప్యూటర్స్ అడ్డా .com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోసు, నోట్సు, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చు అండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వ్యూయర్స్, ఇప్పటి నుంచి ఈ కంప్యూటర్స్ అడ్డా ఛానల్లో 3 డేస్కి ఒకసారి కావచ్చు లేదా 4 డేస్కి ఒకసారి మీరు యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో అడిగిన క్వశ్చన్స్కి నాకు తెలిసినంతవరకు ఆన్సర్స్ అనేది చెప్పడం జరుగుతుందండి. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తేనే చెప్తానండి, తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. మీరు ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదు అనుకోండి, అది నాకు రాదని మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ కామెంట్ చూస్తే దియా గారు అడుగుతున్నారు, లోన్ గివెన్ ఈజ్ అసెట్ ఆర్ లయబిలిటీ? అసలు లోన్ గివెన్ అనేది లెడ్జర్ చేయాల్సిన అవసరం లేదండి. లోన్ అంటే ఏంది? సమ్ క్యాష్ అనేది. క్యాష్ అనేది మనం టాలీలో లెడ్జర్ ఎందుకు చేస్తాం? డిఫాల్ట్గా క్యాష్ అనేది లెడ్జర్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. కానీ ఆ లోన్ అనేది, క్యాష్ అనేది ఏ పర్సన్కి అయితే ఇస్తారో ఆ పర్సన్ని లెడ్జర్ చేయాలి. ఆ లోన్ అనేది ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకుంటారో లేదా ఎవరికైతే పే చేస్తారో ఆ పర్టికులర్ పర్సన్ని మనం లెడ్జర్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లోన్ గివెన్ టు రాకేష్ అన్న, అంటే పర్టికులర్ ఫరంతో సంబంధం లేని ఈ రాకేష్కి నేను లోన్ అనేది ఇస్తున్నాను. ఆ రాకేష్ అనేవాడు లోన్స్ అండ్ అడ్వాన్స్డ్ అసెట్ కింద వస్తాడు. అదే ఫర్ ఎగ్జాంపుల్, రాజేష్ అనే దగ్గర నుంచి నేను లోన్ తీసుకుంటున్నాను అనుకోండి, ఆ రాజేష్ అనే పర్సన్ లోన్స్ లయబిలిటీ కింద ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ కామెంట్ వచ్చి ప్రదీప్ గారు అడుగుతున్నారు, ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది 1250 కావాలండి, ఎలా టైప్ చేయడం ఎలా అని అడుగుతున్నారు. ఇక్కడ జనరల్గా 1250 అంటే మీరు ఎక్సెల్లోనే అడుగుంటారు నాకు తెలిసినంతవరకు. ఓకే, ఇక్కడ మీరు 1250 మన హారిజంటల్గా కావాలా, వర్టికల్గా కావాలా, ఎలా అయినా రావచ్చు. ఇప్పుడు జనరల్గా సిరీస్ వైజ్గా 1250 రావాలంటే ఏం చేస్తాం? 1 అని టైప్ చేస్తాం, దాని కింద 2 అని టైప్ చేస్తాం. ఈ 2 సెల్స్ని సెలక్షన్ చేసి 1కి 2కి మధ్య డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి ఫిల్ హ్యాండిల్తో 50 దాకా ట్రాక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఎక్కడ దాకా అయితే ట్రాక్ చేస్తారో అక్కడ దాకా ఒక సిరీస్ వైజ్గా వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ మనకి ఈజీగా తెలిసిందే. కానీ మనకి డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే, మనకి ఎక్సెల్లో హోమ్ ట్యాబ్లో ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా కూడా డైరెక్ట్గా హారిజంటల్గా కావచ్చు, వర్టికల్గా కావచ్చు, మన సిరీస్ వైజ్గా నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయితే కావాలో ఆ విధంగా ట్రాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1000 దాకా ట్రాక్ చేయాలంటే ట్రాక్ చేయలేదు కదండి, చాలా టైం పట్టిద్ది. అలా కాకుండా చూడండి, నేను ఇక్కడ 1 అని టైప్ చేసి ఈ సెల్ని సెలక్షన్ చేసి ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ సిరీస్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశాను. ఓకే, ఇక్కడ నాకు నెంబర్స్ అనేది రో వైజ్గా కావాలా, కాలం వైజ్గా కావాలనేది ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. రోసా కాలమ్సా, కాలమ్స్ వర్టికల్గా కావాలి. ఎక్కడి నుంచి కావాలి? స్టెప్ వాల్యూ 1 నుంచి 50 దాకా. ఓకేనండి, అదిగోండి 50 దాకా వచ్చేసింది. అదే రోస్ ఇచ్చినట్టయితే చూడండి, నేను మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళి సిరీస్ 1 మీద కర్సర్ అనేది సెలక్షన్ ఉండేట్టు చూడండి. ఓకేనా, రో వైజ్గా ఇక్కడ నేను 50 ఇచ్చి ఓకే అన్నా, అదిగోండి రో వైజ్గా వచ్చేసినాయి. ఓకేనా, నెక్స్ట్ కామెంట్ వచ్చి తలపతి ఫ్యాన్స్ అంట, మీరు వాడే ఫోటోషాప్ సీసీ వర్షన్ ఎయిర్ అని అడిగారు. నేను వాడేది ఫోటోషాప్ సీసీ 2015 అండి. నేను యూట్యూబ్లో చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటోషాప్ వీడియో టోటల్గా మొత్తం ఫోటోషాప్ సీసీ 2015 అనే వర్షన్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ కామెంట్ వచ్చి కృష్ణ గారు అడుగుతున్నారు, పేజ్ మేకర్ 7.0 సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కుదరట్లేదండి అన్నారు. ఒక ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ముందుగా మీ సిస్టంలో విన్రార్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉండాలి. మీకు ఈ సాఫ్ట్వేర్ అనేది ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఈ సాఫ్ట్వేర్ అనేది ఇదిగోండి, ఇలా ఉండిద్ది విన్రార్. దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ర్యార్ ఫైల్స్ మొత్తం ఇలా బుక్స్ టైప్లో ఇలా ఉంటాయి. ఓకేనండి, ఇప్పుడు ఇదే పేజ్ మేకర్ ఫైల్ అనుకోండి, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ లేదా ఎక్స్ట్రాక్ట్ హరర్ అనుకోండి, నార్మల్ ఫోల్డర్ లాగా క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ముందుగా మనం ఈ విన్రార్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఈజీగానే చేసుకోవచ్చు, డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ అనగొట్టి ఫినిష్ అని కొడితే ఆటోమేటిక్గా వితిన్ 20 సెకండ్స్లో ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. అలానే నన్ను ఈ శాప్ కావచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇలాంటి వీడియో ట్యూటోరియల్స్ ఎప్పుడు బిగిన్ చేస్తానని అడుగుతున్నారు. ఆ ట్యూటోరియల్స్ బిగిన్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో నేను తక్కువ కామెంట్స్కే రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి, అంటే ఇప్పటి నుంచి, ఈ వీడియో కింద కామెంట్స్ కావచ్చు, ఎనదర్ వీడియోస్కి సంబంధించిన కామెంట్స్ కావచ్చు, మీకు డైరెక్ట్గా ఆన్సర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే వ్యూయర్స్, వ్యూయర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.